నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన సిఐటియు తూర్పుకృష్ణ మహాసభలు, సభలకు వేలాదిగా హాజరైన కార్మికులు. విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో అన్న సమారాధనను ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ. అమ్మవారి కృపా కటాక్షాలు పట్టణ ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. డిసెంబర్ 5వ తేదీ మాదిగల సంఘస్థుల సెమీ క్రిస్మస్ వేడుకలు. సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన మాదిగ సంఘం పెద్దలు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తూర్పుకృష్ణ మహాసభలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కార్మిక వర్గాలను సంఘటితం చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పేర్కొన్నారు. గుడివాడ పట్టణం కొత్త మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం నిర్వహించిన సిఐటియు తూర్పుకృష్ణ మహాసభల్లో గఫూర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను హరిస్తుందని, కార్మికులు అందరూ సంఘటితంగా ఉండి చట్టాలను కాపాడుకోవాలని గఫూర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభావేదికపై ప్రజానాట్య మండలి సభ్యులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, సిఐటియు రాష్ట్ర నాయకులు అహ్మద్, పలు కార్మిక సంఘాల నాయకులు, వేలాదిగా సిఐటియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి వేదంతా అనే పారిశ్రామిక సంస్థ కంట ప్రజల మీద ప్రేమ ఉందంట, అంగన్వాడీ సెంటర్ లో నడుపుతారంట, 4000 అంగన్వాడీ సెంటర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంకాటి వేదంతాని సంస్థల్ని కొన్ని తయారు చేసి అంగన్వాడీని ఇళ్ళకు పంపించాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి దాఖీలు వస్తున్న రాష్ట్రాలకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించండి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వండి. ఆశాలు ఇక రాబోయే కాలంలో అవసరం ఉంటారా లేదా అనేటువంటి ప్రస్తుత ప్రశ్నగా తయారైంది. వాళ్ళు చేసేటువంటి పనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఉద్యోగాలు చూస్తున్నారు. అవే ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వచ్చు, అదే సేవలు చేయించుకోవచ్చు. లేదు లేదు, వీళ్ళకి సంఘాలు ఉన్నాయి, వీళ్ళ కడుపు ఉంది, ఆకలి అవుతుంది, నోరు గట్టిగా ఉంది, అరుస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, వీళ్ళందరినీ ఎట్లా బయటికి పంపాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది అమానుషం, ఇది మీరు ఏదైతే వాగ్దానం చేస్తారో వాగ్దానం పక్కన తప్ప ఇంకోటి కాదు అనేసి మేము చెప్పదలుచుకున్నాం. ఆనాడు లేబర్ మినిస్టర్ పనిచేసేవాడు కాదు. ఆనాడు లేబర్ మినిస్టర్లు తినడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు, అచ్చెన్నాయుడు కానీ ఆ తర్వాత పక్షం గోదావరి జిల్లా అయినా కానీ. ఇప్పుడున్న లేబర్ మినిస్టర్కి మేము చెప్పాం, కనీసం కార్మిక సంఘాలతో కూర్చోయా, సమస్యలు చెప్తాం, పరిష్కారం చేయి. ఈ మంత్రి కూడా ఏడాది దొరుకుతుందో వెతుకుతున్నాడు. అంటే ఎవడు అధికారంలోకి వచ్చినా పిక్కు తినడమే కార్యక్రమమా? ఎవడు అధికారంలోకి వచ్చినా ప్రజలకు అన్యాయం చేయడం, డబ్బు సంపాదించుకోవడమే కార్యక్రమమా? గుడివాడ కొత్తపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన అన్న సమారాధనలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ పాల్గొని అన్న సమారాధనను ప్రారంభించారు. గుడివాడ పట్టణం కొత్తపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రుల అన్న సమారాధన ఘనంగా జరిగింది. దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగియడం, పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం ఘనంగా అన్న సమారాధనను నిర్వహించారు. తొలుత మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమారాధనను ప్రారంభించారు. వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్ర అన్న సమారాధనలో పాల్గొనడం సంతోషకరమని, అమ్మవారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అడప బాబ్జీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట యూత్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. 7వ వార్డు కొత్తపేటలోని విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో మరి ఈ రోజున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దేవీ శరణరాత్రుల సందర్భంగా మరి 9 రోజులు కూడా అత్యంత వైభవంగా, మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నవరాత్రులు చేయటం, మరి ఆ నవరాత్రుల్లో కూడా మరి ప్రతిరోజు అలంకరణ చేస్తూ మరి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మరి జరుగుతుంది.
మరి ఈ అమ్మవారు కూడా విజయదుర్గ అమ్మవారు మరి పెరుగు తగ్గట్టే మరి ఆవిడ ఏం కోరుకున్నా కూడా విజయం ఇస్తుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్మకం. మరి ఇక్కడంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల వారి ప్రజలంతా కూడా మరి వాళ్ళంతా కూడా కష్టపడి ఏ రోజు గారు రోజు కష్టపడి వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా అమ్మవారిని మరి ప్రతిరోజు కూడా నిత్యం కొలుస్తూ ఉంటారు. మరి అమ్మవారి ఆశీస్సులు మరి ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి వీళ్ళంతా కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది. మరి దానిలో భాగంగానే శాంతి నిమిత్తం మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి ఆఖరి సోమవారం నాడు మరి వేలాది మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ చుట్టుపక్కల నుంచి కూడా వేలాది మంది భక్తులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా భక్తులంతా కూడా మరి వేలాదిగా పాల్గొనడం జరుగుతుంది. మరి ఇక్కడ చేస్తున్నటువంటి నిత్యం చేస్తున్న ఈ కమిటీ వారు ఆలయ కమిటీ వారు కూడా చాలా మరి చక్కగా చేస్తున్నారు. వాళ్ళంతా కూడా చాలా యువకులు ఉత్సాహవంతులు. వాళ్ళు ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాలు చేస్తూ మరి చాలా అత్యంత వైభవంగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ అమ్మవారి కరుణాకటాక్షాలంతా కూడా ఈ భక్తులందరి మీద ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరి మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాదిగ కులస్తుల సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని మాదిగ సంఘం పెద్దలు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 5వ తేదీన మాదిగల సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు సంఘం పెద్దలు తెలిపారు. కోతిబొమ్మ సెంటర్లోని మంత్రి కొడాలి నాని గ్రౌండ్లో డిసెంబర్ 5వ తేదీన నిర్వహించే గుడివాడ నియోజకవర్గ మాదిగల సెమీ క్రిస్మస్ వేడుకల నిర్వహణ కరపత్రాలను సత్యనారాయణపురంలో సంఘం పెద్దలు ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. మాదిగల సెమీ క్రిస్మస్లో రాష్ట్రంలోని మాదిగ వర్గాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిను సత్కరిస్తామని సంఘం పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల నాయకులు కలపాల కిరణ్, మట్టా జాన్ విక్టర్, చాట్ల అజయ్, సల్మాన్ రాజు, పలువురు సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ మాదిగల సెమీ క్రిస్మస్ వేడుకలు గుడివాడలో నిర్వహించుటకు గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మాదిగ పెద్దలు, మాదిగ సంఘాలు అన్నీ గత 10 రోజులుగా కూర్చొని మాట్లాడుకొని డిసెంబర్ 8వ తారీఖున సాయంత్రం 5 గంటలకు గుడివాడ బస్టాండ్ ఎదురుగా గల కోతిబొమ్మ సెంటర్లో కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి గ్రౌండ్స్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుటకు మాదిగ సంఘాలు నిర్ణయించినాయి. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డకు మేము తెలియజేసేది ఏంటంటే, ఇది రాజకీయాలకు అతీతంగా కుల ప్రాధాన్యతన ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన గుడివాడ నియోజకవర్గం నుండి గత 4 సార్లుగా గెలిచి మంత్రివర్గంలో ప్రముఖమైన పాత్ర వహిస్తున్న శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారిని మాదిగ జాతి తరఫున పిలిచి ఆయనకి ఘనంగా సన్మానించాలని మా కమిటీ నిర్ణయించింది. వివిధ రకాల రాజకీయ నాయకులను కూడా మనం పిలుచుకొని వారిని కూడా సన్మానించాలని నిర్ణయించాము. కావున గుడివాడ పట్టణ, నందివాడ, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజున ఈ పాంప్లెట్ లాంచింగ్ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. ఈరోజు గుడివాడ నియోజకవర్గం మాదిగల సెమీ క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. 8/12/2019 ఆదివారం నాడు జరగనటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా మరి మన పౌర సరఫరాల శాఖ మాత్యులు కొడాలి నాని గారు ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా పాల్గొంటారు. అలాగే ఈ కార్యక్రమానికి మరి కమ్యూనిటీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమానికి మరి గుడివాడ నియోజకవర్గం మరి మాదిగ సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మరి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మాది జాంబాబంతు వారసులమైన మన మాదిగ ముద్దుబిడ్డల గుడివాడ నియోజకవర్గాల ప్రజల సహకారంతో గుడివాడ పట్టణంలో మాదిగ సెమీ క్రిస్మస్ నిర్వహించుటకు గుడివాడ పెద్దలు అంగీకారంతో శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి స్థలం నందు
ది 8/12/2019 తారీఖు సాయంకాలం 5 గంటలకు నిర్వహించుటకు పెద్ద నిర్ణయించినారు. కావున కార్యక్రమాన్ని పురస్కరించుకుని బ్రోచర్ మాదిగల సెమీ క్రిస్మస్ బ్రోచర్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఒక కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యులు, పౌరశాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తూ, అలాగే మాదిగ ముద్దుబిడ్డలైన విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమం సురేష్ గారు, అలాగే తానేటి వనిత మంత్రివర్య వారు, మహిళా శిశు సంక్షేమ శాఖ, అలాగే నందిగామ తిరువూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, అలాగే మాజీ ఆర్టీసీ చైర్మన్ వల్ల రామయ్య గారు, మరో విశిష్ట అతిథి మా మాదిగల ముద్దుబిడ్డ అయిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ బాబు గారు ఒక కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కావున గుడివాడ నియోజకవర్గ మాదిగలందరూ ఒక కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వర్గ పౌరు లేకుండా మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం కావున మాదిగ పెద్దలు, మాదిగ ప్రజలు అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాచండీ యాగం వైభవంగా నిర్వహించారు. బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి మహారుద్ర సహిత చండీ యాగం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థాన ఆవరణలో జరిగిన యాగంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పట్టణ శ్రేయస్సుకు, పురప్రజల హితం కోరుతూ భక్తుల సహకారంతో చండీ యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు వేద పండితులు పేర్కొన్నారు. యాగశాలలో ఏర్పాటు చేసిన అమ్మవారి, స్వామివారి విగ్రహ నమూనాలు ప్రతి ఒక్కరిని భక్త పారవస్యంలో తీసుకువెళ్లాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రబోస్, భక్తులు పెద్ది రమణ, పెద్దమల్లు ఆంజనేయులు, పలు వేద పండితుల బృందాలు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా గురుబత్తి బోస్ గారు, అలాగే రమణ గారు, శ్రీనివాస్ గారు, పెద్దమల్లు ఆంజనేయులు గారు అందరూ కూడా 11 మంది దంపతులతో లక్ష్మీ గణపతి సహిత, మహారుద్ర సహిత చండీ యాగం అత్యంత వైభవంగా ముగిసింది. కావున భక్తులందరికీ కూడా ఆ గంగాపార్వతి సమేత భీమేశ్వర స్వామి వారు చల్లగా చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో మహాశివరాత్రి సందర్భంగా మరి చివరి సోమవారం అయిన ఈ రోజున మరి ఇక స్వామివారి కృపతో, అమ్మవారి స్వామివారి కృపతో మరి చండీ యాగం, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, చండీ యాగంతో ఈ మరి భక్తులందరి యొక్క సహకారంతో మరి ఆచార్యులాదుల యొక్క పురుగుపకారులతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. నమస్కారం. శివరాత్రి సందర్భంగా, ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా ఈ మహాచండీ యాగాన్ని 11 మంది దంపతుల చేత సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరపబడింది. దీనికి అనేక వేల మంది భక్తులు వచ్చి తిలకించినారు. కనుక ఈ కార్యక్రమానికి ఈ దేవస్థానం వారికి మాకు ఈ ప్రాంగణం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా అష్టాచారాలు కలగాలని, ఈ యొక్క కార్యక్రమం చూసిన వాటిలో అందరికీ కూడా భోగభాగ్యాలు కలగాలని, మా కొడాల నాని గారికి, జగన్ గారికి కూడా అన్ని విధాలుగా సహకార సహకారాలు ఉండాలని, వాళ్ళకి వెన్నంటి విజయం ఉండాలని నాని గారికి, మా ఎమ్మెల్యే గారికి, అలాగే సీఎం జగన్ గారికి కూడా అష్టాచారాలు కలగాలని, ఎటువంటి అవంతరాలు లేకుండా ఈ సంవత్సరం కాదు 10 సంవత్సరం కూడా దిగ్విజయంగా ఉండాలని, ప్రతి సంవత్సరం ఈ చండీ యాగాన్ని నిర్వహించడానికి అమ్మవారు నాకు కృప కలిగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలో సిఐటియు తూర్పు కృష్ణా జిల్లా మహాసభలు విజయవంతంగా ముగిశాయి. పిన్నమనేని కళ్యాణ మండపంలో జరిగిన 2వ రోజు మహాసభల్లో పలు కమిటీల నియామకాలపై జిల్లా కార్యదర్శి వై నరసింహారావు ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సభ్యులు ఆమోదించారు.
తొలుత సిఐటియు సీనియర్ నాయకులు కృష్ణా యూనియన్ పథకాన్ని ఎగరవేయగా, అనంతరం సిఐటియు రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి సభను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8వ తేదీన దేశవ్యాప్త కార్మిక సమ్మె నిర్వహించనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, సిఐటియు నాయకులు ఆర్సిపి రెడ్డి, ఉమామహేశ్వరరావు, సుబ్బారావు, జిల్లాలోని పలు కార్మిక సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కార్మిక విధానాలను నిరసిస్తూ జనవరి 8వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు, ఇతర స్వతంత్ర సంఘాలు నిర్ణయించాయి. ఆ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం డిసెంబర్ 3వ తారీఖున విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తాం. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కార్మికులకి, ప్రజలకి ఏ విధంగా నష్టమో వివరిస్తాం. జనవరి 8వ తారీఖున ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా కార్మికులు, ఉద్యోగులతోటి సమ్మె నిర్వహించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయించాయి. ఈ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం మొత్తం ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులకి కనీసం 21,000 వేతనంగా నిర్ణయించి అమలు చేయాలని, అలాగే కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీ కార్మికులకి పని దినాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులరైజేషన్లోగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్లు ఏదైతే తెచ్చారో మోడీ ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. ఇక రాష్ట్రంలో దాదాపుగా 11-12 సంవత్సరాలుగా కనీస వేతనాల సవరణ లేదు, కనీస వేతనాల సలహా బోర్డు కూడా లేదు. కేంద్ర రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వెంటనే కనీస వేతనాల సలహా బోర్డును వేసి 50 లక్షల మంది షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా దుందుడుకుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని ఎవరూ నాశనం చేయనంతగా, ప్రైవేటీకరణ చేయనంతగా 100 రోజుల్లోనే మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకొని రావడం జరుగుతుంది. 340 పైచీలకు ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో నేనేమైనా చేయగలను, ఎవరు నాకు అడ్డు రారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఐఓసీని ప్రైవేటీకరణ చేయటం, ఎయిర్ ఇండియా కానీ, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, బ్యాంకు తదితర రంగాలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ గారు చర్యలు స్టార్ట్ చేశారు. అందుకోసమే దేశంలో అన్ని కార్మిక సంఘాలు కూర్చొని 8వ తారీఖున పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా దరాపుగా పోయినసారి 40 కోట్ల మంది పైగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈసారి 70 కోట్ల మంది వరకు ప్రజలు, కార్మికులు మొత్తం ఒక బంధు వాతావరణం వచ్చేటట్టుగా ఈ సమ్మెను నిర్వహించాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినవి. అంతేకాదు ఈరోజు మొత్తం షెడ్యూల్ పరిశ్రమలో ఉండే కార్మికులకి దరాపుగా పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాన్ని కాలరాయటమే కాకుండా 8 గంటల పని గంటలని కాదని ఈరోజు 9 గంటలు ఆచరణలోకి వచ్చేసరికి 10 నుంచి 12 గంటలు పనిచేసేటట్టుగా ఈరోజు చట్టాన్ని తేవటం అనేది చాలా దుర్మార్గమైన చర్య, నిరంకుశమైన చర్య. అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టం తెస్తా అని చెప్పేసి ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చారు. ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకి ఏ చట్టం తేకపోగా విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమ్మెలు చేసి ఈ విధానాలని నిలవరించడానికి ప్రయత్నం చేశారు. కానీ రేపు 8వ తేదీ దేశవ్యాప్తంగా దేశభక్తియుతమైన కార్మిక సంఘం 8వ తారీఖు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తుంది. ఈ సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులు, వీళ్లతో పాటు స్కీమ్ వర్కర్స్లో లక్షలాది మంది పనిచేసే స్కీమ్ వర్కర్సు, అట్లాగే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్స్, వీళ్ళందరూ అమాలీసు, వీళ్ళందరూ సమ్మెలో పాల్గొంటారు. కాబట్టి రేపు 8వ తేదీ జరిగే సమ్మె దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకమైన సమ్మె.
మన జిల్లాకి సంబంధించి చూసుకుంటే మన జిల్లాలో గత ప్రభుత్వాలు ఇదిగో పోర్టు అదిగో పోర్టు అని పోర్టు నిర్మిస్తున్నాం బందర్లు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా పోర్టు నిర్మించకపోతే ఈ ప్రభుత్వాలని ప్రజలు క్షమించరు. కాబట్టి తక్షణమే పోర్టు నిర్మించి కృష్ణా జిల్లా అభివృద్ధికి ఈ ప్రభుత్వం తోడ్పడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. బంటమిల్లి రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో భక్తుల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని శ్రీ స్వామి అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో స్వామివారి పడిపూజ వైభవంగా జరిగింది. స్వామివారి మండల దీక్ష ఉత్సవాల్లో భాగంగా దేవస్థానంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన పడిపూజలో తాంత్రి ఉన్నికృష్ణన్ నంబూద్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప దీక్షాదారులకు భక్తులు పెదమల్లు శ్రీనివాస్ కొత్త మురళీకృష్ణ సహకారంతో సద్ది ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా దేవస్థానంలో స్వామివారి మండల దీక్ష ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని దేవస్థాన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ కొత్త వీరయ్య, సభ్యులు పైడి గణేష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప, గుడివాడ బంటుమిల్లి రోడ్లో మేం చేసినటువంటి స్వామి అయ్యప్ప దేవస్థానమునందు మండల మరియు మకర జ్యోతి ఉత్సవం పురస్కరించుకొని నవంబరు 16వ తారీఖు నుండి జనవరి 14వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా సర్వమాలాధారులందరికీ సద్ది కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క సద్ది కార్యక్రమం అయ్యప్పలు, అయ్యప్ప భక్తులు మరియు అన్నదాన కార్య నిర్వహణ కమిటీ వారిచే గత 15 సంవత్సరాల నుండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఈ దేవాలయం 1998లో ప్రతిష్ఠించడం జరిగినది. 1999 నుంచి కూడా రోజుకి వారానికి ఒకరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అలాగే 2000, 2001, 2002 వారానికి 2 రోజులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే 2004వ సంవత్సరం నుంచి ప్రతిరోజు కూడా మాలాధారులందరికీ నిర్విఘ్నంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క 15 సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహాయ సహకారాలతో మాకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిమిత్తం శ్రీ కొత్త మురళీకృష్ణారావు గారు, శ్రీమతి అంజనాదేవి గారు, వారి కుమారులు పెదమలు శ్రీనివాసరావు గారు, శ్రీమతి లక్ష్మి మల్లేశ్వరి గారు ఈ యొక్క అన్నదాన నిమిత్తం పూర్తిగా విరాళాలు ఇచ్చున్నారు. వారిని, వారి కుటుంబాన్ని సదా అయ్యప్ప వెళ్ళవేళలు కూడా అష్టైశ్వర భోగభాగ్యములు కలగజేయాలని, అలాగే మున్ముందు జరగబోయేటువంటి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలకి మాకు చేదోడు వాదోడుగా ఉండాలని మనస వాచ కర్మణ అయ్యప్ప దేవస్థానం తరఫున, అన్నదాన కార్య నిర్వహణ కమిటీ తరఫున, మాల వేసుకున్న మన అందరి తరఫున కూడా వారికి శుభాశీస్సులు, శుభాభినందనలు. స్వామి అయ్యప్ప దేవస్థానంలో గత 15 సంవత్సరాలుగా ఈ 20 రోజులు నిత్యాన్నదానం జరుగుతుంది. భక్తుల సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ భక్తులందరూ పాల్గొని 15 సంవత్సరాల నుంచి కూడా నిరాటకంగా జరుగుతుంది. వార్షికంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కొత్త మురళీ గారు, వారి కుమారు శ్రీనివాసరావు గారు మరి ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. అదేవిధంగా వార్షికంగా జరిగేటువంటి 18వ పూజ రేపు 8వ తారీఖు నిర్ణయించడం జరిగింది. 1వ తారీఖు నుంచి కూడా మరి ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాని వివరం రేపు వారంలో కూడా పేపర్ రిలీజ్ చేస్తాము. మరి ఆ విధంగా అందరూ కూడా ఆ కార్యక్రమానికి కూడా సహకరించి మరి స్వామి అయ్యప్ప దేవస్థానంలో జరిగే అన్ని కార్యక్రమాలకి సహకరించిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక రేపు వచ్చే 8వ తారీఖు జరిగే కూడా 18వ పూజ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా తిలకించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిన కోరుతున్నాము. మరి అనేక విధాలుగా మాకు కొత్త మురళీ గారు ఈ దేవస్థానం ప్రారంభం నుంచి కూడా నిర్మాణంలో మరియు ఈ అన్నదాన కమిటీలో కూడా ఉంటూ మాకు అనేక విధాలు సహకరిస్తున్నారు. వారికి సభాముఖంగా మరి ఈ రోజున పత్రికాముఖంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు రాబోయే 8వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం
జరుగుబోయే ఈ అన్నదాన కార్యక్రమాలకు స్వాములకు అయ్యప్పలకు అందరికీ కూడా 60 రోజులు నిత్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తూ 8వ తారీఖు మెయిన్ రోడ్డు మీద జరుగు పడి పూజకు 11 మంది భక్తులు స్వాములు అందరూ కూడా ఇచ్చేవలసిందిగా కోరుతున్నాను. గుడివాడ గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో 100,000 కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గుడివాడ పట్టణం గౌరీశంకరపురంలోని చిన్న శివాలయంలో వైభవంగా కుంకుమార్చనలు నిర్వహించారు. చివరి కార్తీక సోమవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని దేవస్థానంలో స్వామివారికి సహస్ర లింగార్చనలు నిర్వహించారు. భక్తులచే వైభవంగా కుంకుమ పూజలను నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ భక్తుల సహకారంతో దేవస్థానంలో వైభవంగా కుంకుమ పూజలు నిర్వహించినట్లు దేవస్థానం ఈవో యార్లగడ్డ వాసు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు మట్టితో రూపొందించిన శివలింగాకృతులు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ పరసే వాణిశ్రీ, వేద పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన చిన్న శివాలయంలో అత్యంత వైభవంగా భక్తుల వారి సొంత ఖర్చుతో ఈ దేవాలయంలో సహస్రలింగార్చన, అమ్మవారి కుంకుమ పూజ, అలాగే రాత్రికి వనసమారాధన అంటే ఉచితంగా అందరికీ భక్తులందరికీ అన్నసభ జరుగుతుంది. ఈరోజు ఆఖరి సోమవారం అవటం వలన మహాశివరాత్రి పైగా ఈరోజు విశేష కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలను భక్తులందరూ తిలకించి ఆ సోమవారం దర్శించి మా తీర్థప్రసాద కోరుతున్నాం. ఓం నమః శివాయ. ప్రతి నెల కూడా అమావాస్య ముందు తీర్థశ కూడా మహాశివరాత్రి అంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో మహాశివరాత్రి సోమవారం అవటం చాలా అరుదు, చాలా విశేషమైన రోజు. ఈరోజు సోమవారం కూడా కలిసి రావటం ఆ స్వామివారికి, ఇలాంటి రోజున గుడిలో చక్కగా స్త్రీలందరి చేత కూడా ఉచితంగా కుంకుమార్చనలు, అలాగే స్వామివారికి సహస్ర లింగార్చన కార్యక్రమములు జరుగుతున్నాయి. అలాగే భక్తులందరూ కూడా ఇచ్చేసి చక్కగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులు తమ సొంత ఖర్చులతో ఈ భక్తులందరూ కూడా సమకూర్చి చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చేసి ఆ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. కార్తీక సోమవారం అంటే చాలా విశేషము. అలాగే అందులో ఈ సోమవారము మహాశివరాత్రి కలిసి రావడం అంటే చాలా అరుదుగా ఉంటుంది. అలాగే సోమవారం మహాశివరాత్రి అనేది స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇలాంటి రోజున ఈ దేవాలయంలో చక్కగా ఆడవాళ్ళ చేత కుంకుమార్చనలు, అలాగే స్వామివారికి పొద్దు నుంచి కూడా చక్కగా అభిషేక కార్యక్రమములు జరిగినాయి. అలా మధ్యాహ్నం నుండి సహస్ర లింగార్చన కార్యక్రమం కూడా జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. ఈ గౌరీ దేవస్థాన శివాలయంలో ఇవాళ చిన్న శివాలయంలో ఇవాళ ఘనంగా సుహాసినీలచే కుంకుమ పూజలు ఘనంగా ఇవాళ నిర్వహించబడుతున్నాయండి. మహాశివరాత్రి సోమవారం ఒకే రోజు రావడం, అదో నాలుగో సోమవారం అవడం విశేషంగా భక్తులు చాలా సంతోషంగా భావిస్తూ పొద్దున్నీ అభిషేకాలు స్వామికి చేసి, అలాగే ఇప్పుడు సహస్రలింగార్చన, అలాగే భక్తులు మహిళలందరూ కూడా ఉత్సాహంగా చాలామంది 200 మంది దాకా మహిళల పైనే పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అందరూ భక్తులందరూ కూడా ఇలాంటి సహకారాలు అందించడం వల్ల మేము మరిన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం. స్వామివారి కృప ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన సిఐటియు తూర్పు కృష్ణ మహాసభలు, సభలకు వేలాదిగా హాజరైన కార్మికులు. విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో అన్న సమారాధనను ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ. అమ్మవారి కృపా కటాక్షాలు పట్టణ ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. డిసెంబర్ 5వ తేదీ మాదిగల సంఘస్థుల సెమీ క్రిస్మస్ వేడుకలు. సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన మాదిగ సంఘం పెద్దలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.